హాయ్ వ్యూట్స్ భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణకి విశ్వరూపం చూసి ఏ రకంగా వర్ణిస్తున్నాడు ఏంటి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం దాని కంటిన్యూషన్ ఈరోజు సంజయుడు అనమాట దృతరాష్ట్రుడికి చెప్తా ఉన్నాడు ఏతచుత్వ వచనం కేశవశ్య కృతజ్ఞలి రేపమాన కిరీటి నమశ్రుత్వ భూయ ఏవ కృష్ణం సగద్గతం భీత భీత ప్రణమ్య ధృతరాష్ట్రుడి సంజయుడు ఏమన్నా అంటే ఓ రాజా దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకులిత హస్తుడై మరల మరల వందనములను నొసగను భీతిని కూడిన వాడే అతడు డగ్గుతో శ్రీకృష్ణుడితో ఇట్లు పలికెను అంటే శ్రీకృష్ణుడితో అర్జునుడు ఏం మాట్లాడినంటే ముకిలిత హస్తుడే రెండు చేతులు జోడించిన వాడే గద్గద స్వరంతో గొంతులో కొంచెం జీరలాగా వచ్చేసింది భయంతో కావచ్చు బాధతో కావచ్చు భక్తితో కావచ్చు ఒక రకమైనటువంటి దుఃఖము అనుకోవచ్చు అనమాట సో ఆ రకమైనటువంటి ఆ వేలో అర్జునుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు స్థానే హృషికేశ తర్వ ప్రకృత్వ జగత్ ప్రహుష్యతి అనురజ్యతే చ రక్షాంసి భీతాన్ని దిశో ద్రవంతి సర్వే నమస్తంత్వి చ సిద్ధసర్జునుడు పలుకుతూ ఉన్నాడు ఓ హృషికేశ నీ నామమును విరినంతని లోకమంతయు సంతోషించి ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులగుచున్నారు సిద్ధ సమూహములు నీకు గౌరవపూర్వకముగా అంజలి ఘటించుచున్నను రాక్షసులు భీతి చెందిన వారే పలు దిక్కుల పలాయనమగుచున్నారు ఇది ఎంతయు ముగమునే ఉన్నది అయ్యా నిన్ను చూసినటువంటి దేవదేవులు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో విఘ్నులు సిద్ధులు వీళ్ళంతా కూడా దన్నం పెడతా ఉన్నారు నీ యొక్క దివ్య రూపాన్ని చూసి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ రాక్షసులు ఉన్నారు చూసారా వాళ్ళు భయపడిపోయి ఎటు అటు పరిగెడతా ఉన్నారు నీవు నిలిచి ఉన్నటువంటి ఈ విశ్వరూపాన్ని చూస్తున్నటువంటి అంతశరించి దేవతలు సిద్ధులు ఊర్ధుల ఒక వాసులు దానిని వీక్షించుతున్నారు ఏది నీ విశ్వరూపాన్ని అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇక నాస్తికులైనటువంటి వారు ఆ భగవాను యొక్క కీర్తనమును సహింపలేక ఇటువంటి పారిపోతుంటారు చూసారా లైక్ ఆవిధు వెళ్ళిపోతున్నారని చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుణ్ణి నమ్మిన వారు రాక్షసులు ఒక ఘాటుని ఇక్కడ కట్టారనమాట కస్మాత్తేన సమేరన్మహాత్మన్ ఘరీయసే బ్రాహ్మణో ప్యాధికర్తే అనంత దేవేశ జగన్ నివాస సదస్ సదస్తత్పరం యత్ అంటే ఓ మహాత్మ బ్రహ్మదేవుని కంటను ఘనమైనటువంటి వాడివి నీవే నీవే ఆది సృష్టికర్తవు ఓ అనంత దేవదేవ జగన్ నివాస నీవు అక్షయముగు మూలము సర్వకారణుడువు ఈ భౌతిక సృష్టికి అతీతుడువు మనకి పంచభూతలు అన్నవిలో చెప్తుంటారు చూసారా ఆకాశం గాలి అగ్ని భూమి నీరు ఈ పంచభూతాలకు సంబంధించి కూడా నువ్వు అతీతుడువు అవన్నీ కూడా ఓ రకంగా నీలో భాగమే వాటి అనువనువున కూడా నీవే నిండి ఉన్నావయ్యా అన్నిటికీ సృష్టికర్త నీవేనయ్య అని చెప్పేసి అర్జునుడు అంటూ ఉన్నాడు త్వమాది దేవ పురుష పురాణ త్వమశ్వ విశ్వశ్వ పరం నిదానం వేత్తాస్య వేద్యం చ పరం చ ధామ త్వయ తతం విశ్వమనంత రూప నీవు ఆది దేవుడువు సనాతన పురుషుడువు విశ్వమునకు ఉత్కృష్టమైనటువంటి ఆశ్రయము నీవే సర్వమును ఎరిగిన తెలియదగిన సర్వము నీవే ప్రకృతి గుణములకు అతీతమైనటువంటి నీవే దివ్యశరణుడు ఓ అనంతరూప ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడి ఉన్నది నెక్స్ట్ యమ అగ్ని వరుణ ససాజ్ఞ ప్రజాపతిస్త్వం ప్రభితామహస్ నమో సహస్రకృత్వ పునశ్చ పునశ్చూయోపి నమో నమస్తే వాయువును మరియు పరమనియామకుడును నీవే అగ్ని జలము చంద్రుడువు నీవే ఆదిజీవి అయిన బ్రహ్మదేవుడువు మరియు ప్రపితామహుడువు నీవే కనుకనే నీకు వెయ్యి నమస్కారములు చేయొచ్చు మరల మరళ వందమని అర్పించుతున్నాను దేవుడు కనపడగానే దేవా 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 అని చెప్పేసి నమస్కారాలు పెడుతూనే పెడుతూనే ఉంటారు చూసారా లైక్ ఆ వేలో అగ్ని నీవే జలము నీవే వాయువు నీవే నీవి కానిదంటూ అసలు ఏమున్నది నాయన నువ్వు అనంత స్వరూపుడివి సృష్టికర్తవు నీవే అని చెప్పేసి ఇక్కడ సకల ప్రాణికి కూడా నీవే పుట్టుకని కల్పించే నాయనని చెప్పేసి నమస్కారము తెలియజేస్తూనే ఉన్నాడు అర్జునుడు నమ పురస్థాద పృష్ట నమస్తుతే నమోస్తుతే సర్వత ఏ శర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నో సమాప్నోషి తతోసి సర్వ నీకు ముందు నుండి వెనుక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారములను అర్పించుతున్నాను ఓ అనంత వీర్య నీవు అమిత విక్రమ సంపన్నుడువు మరియు సర్వవ్యాప్వి కనుకనే సర్వమును నీవే అయి ఉన్నావు సో ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా సరే ఆ యొక్క దేవుని యొక్క విశ్వరూపాన్ని చూసినటువంటి ఈ అర్జునుడు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే పోతూ ఉన్నాడు ఏది నీవు ఏది నీ రూపము ఎక్కడ నీవు ఉన్నావు ఎక్కడ నీవు లేవు అని చెప్పుకుండా పోయినప్పుడు అంతటా నీవై ఉన్నావు నిన్ను నమ్మిన వాడు నీకు దండం పెడతా ఉన్నాడు నిన్ను నమ్మని వాడు నిన్ను చూసి పరిగెడతా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు రిమైనింగ్ అంశాలు రేపు డిస్కస్ చేద్దాం